ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఒక సోమవారం నాడు యథార్థంగా మరి చక్కగా ఆ పరమేశ్వరుడికి ఈ పూలతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యవంతులవుతారు. ఇది యథార్థం, మీరు ఆచరించి చూడండి, చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు. సోమవారం నాడు మాత్రం వీలైనంత వరకు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే మనకి వినాయక చవితి నవరాత్రుల్లో కానీ వినాయక చవితి రోజు కూడా మనము పత్రిక ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఈ పువ్వులు అనేటువంటివి కూడా కలెక్ట్ చేసుకుంటాం. ఆ పువ్వులతోటి మనం మరి ఆ గణపతిని ఆరాధించటము అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈరోజు తెలియజేసేది ఆ పువ్వులు అనేటువంటి ఏ పువ్వులు అంటే తుమ్మి పువ్వులు అని చెప్పేసి ఉంటాయి. చాలా తెల్లగా చిన్నగా ఉంటాయి తుమ్మి పువ్వులు. ఆ తుమ్మి పువ్వులు తీసుకొని వచ్చి సోమవారం నాడు శివుడికి అభిషేకము కనుక చేస్తే, అంటే పువ్వులతోటి కనుక చేస్తే యథార్థంగా అష్టైశ్వర్యవంతులవుతారు. దారిద్ర్యం తొలగిపోతుంది, అనారోగ్యం తొలగిపోతుంది, చక్కని ఆరోగ్యవంతులవుతారు. ఆర్థికంగా చక్కగా మీరు ఉన్నత స్థితిలో ఉండగలుగుతారు. ఇది యథార్థం. పరమేశ్వరుడు ఎవరికైనా చక్కని ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, ఆయుష్యని కూడా ప్రసాదిస్తాడు. అందుకే ఎక్కువగా ఆ పరమేశ్వరుని, అందుకే బోడాశంకరుడు అని చెప్పి అంటూ ఉంటాం. మరి ఆ పరమశివుడు అంటే బోడాశంకరుడు. చక్కగా మనందరికీ కూడా చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు తుమ్మి పువ్వులతోటి కనుక మనం అభిషేకిస్తే. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.